య్య ప్రేమ నా యేసయ ప్రేమ మధురమైనది నది మరపురానిది సాఠ నినిది సజీవమై యేసయ్య ప్రే తప్లొట్నమ యేసయ్య ప్రేమా నా యేసయ్య ప్రేమా సత్యమైనది మరువరానిది సాధలేనిది సజీవమైనది యేసయ్య ప్రేమా ಕನ್ನ ವಿಲುವೈ ನದಿ ಕಲಿಕಂಡುಲ ಪ್ರೇಮ ಕನ್ನ ಮಿನೈ ನದಿ ಆಲು ಮಗಳ ಪ್ರೇಮ ಕನ್ನ ವಿಲುವೈ ನದಿ ಎಸಯ್ಯ ಪ್ರೇಮೇಯ ಪ್ರೇಮ निधि सजीव सजीवमय नदी के सैया అన్నదముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమైది ప్రేమ ఇది చూపలేని ప్రేమైది ఏసయ్య ప్రేమా ఏసయ్య ప్రేమా

కాబట్టి మనం భయపడకూడదు అయ్యో రిజర్వేషన్స్ పోతున్నాయే మరి ఇది పోతుందే అది పోతుంది ఇప్పుడు ఎవరో మనం దేవుని ఒప్పుకునే విషయంలో ఏమాత్రం వేణి అడిగే దేవుని గనపరచాలి ఆయన సంతోషిస్తాడు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి తెలుసు అలాగే ఈ మోష కూడా వెళ్ళిపోయి దేవుని దగ్గర మొరపెట్టాడు ప్రభావ ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి నేను కసే ఉండే నన్ను చంపాస్తారా వీళ్ళు ఈ పరిస్థితి ఏంటి అని ఎందుకు ఇక్కడ అన్నప్పుడు కర్ర తీసుకో కొట్టు చాలి పాయిలైపోతుంది సముద్రం అలాగే ఏదో కక్క అది కర్రే ఏంటి కర్ర అని కర్ర తీసుకుని సముద్రం కొట్టే పాయలు అవుతుందా ఏంటి ప్రభావ ఏంటి మీరు చెప్పేది నల్లా మోసే దేవుడు చెప్పినట్టు చేశాడంతే దేవుడే అసలు ఎంత ధైర్యం కావాల్సి చూడండి ఆ సిచ్యువేషన్ ఆలోచించండి అసలు అదే ఆ సముద్రం ఒడ్డున నిలబడి మోషే మరి ఆ దేవునితో మాట్లాడుతున్నాం కర్ర అటువైపు అన్నాడు అంతే పాయిలైపోయింది సముద్రం సముద్రం పాయిలవేంటి అసలు సరే ఆలోచించండి సముద్రం ఏక రాశిగా గోడవలే వలె నిలిచిన వాటర్ అని ఉంటుంది నీరు చదవండి అంత గొప్ప దేవుడు అంత వంటి వండర్ఫుల్ గాడ్ వై హ్యావ్ ఎంత మంచి గొప్ప అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం దేవుడు అంటే ఏదో తక్కువగా అంచనా వేస్తారు కాదు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన దేనినైనా చేయగల శక్తి గల దేవుడు నీళ్ళు పాయిలుగా చేసేసాడు చక్క నెలలు నడిచి చెల్లిపోయాడు స్టైల్ అంతా కూడా చక్కగా ఎందుకు ఓచుకున్నాడు చక్కగా జరిగేవారు కమ్మో ఎందుకు ఇట్లా ఎందుకు అట్లా అని చెప్పేసి మోసే అనుకోవాలి అదేమి మన పాయింట్ ఏంటి ఓదుపు కావాలి మనకు కూడా దేవుని మనకి చెప్పుకునే మనము దేవుని కార్యం జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దేవుని చిత్రాల్లో మనం వెళ్తున్నప్పుడు కానీ మనం ఓచుకోవాలి అప్పుడు వరకు వెయిట్ అండ్ సి వెయిట్ చేసి మనం మనము దేవుని యొక్క కార్యాన్ని మనం చూడాలి అప్పుడు అద్భుతంగా బయటకు తీసుకెళ్ళిపోయి అక్కడ దేవుడు మహింపరచుకున్నాడు ఏమిటంటే వాళ్ళారా మన జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ డౌట్ పడదు ఇంత గొప్ప సాక్షి సమోహం మేఘము వలి మనల్ని ఆవరించి ఉన్నాను సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున అన్న యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పని రంగంలో పరిగె ఆ విధంగా మరి మోష గారు చక్కగా ఇస్రాయల్ జనాంగాన్ని మరి ఆ దారిలో చాచడమే కాకుండా మరి మనకి మహిమగా మనకు ఒక పేతరుడుగా నిలిచి ఉన్నారు కనుక ప్రేమ ఏమిటంటే వాళ్ళు మనకు ఒక మోడల్గా నిలిచి ఉన్నారు మన పరిస్థితి ఎప్పుడైనా గజిబిజిగా ఉన్నప్పుడు మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ముందేమో సముద్రం వెనకాలేమో భరోసానేమో శత్రు సమూహం వస్తున్నప్పుడు పరిగెత్తకుండా మనం దేవుని శైలిలో ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు దేవుడు ఒక మార్గాన్ని చూపించే దేవుడుగా ఉన్నారని మనకి ఇక్కడ మోష గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా యూసెఫ్ విషయంలో కూడా చూసినట్టు ఆది కాండంలో కూడా చూసినట్టు యోసేఫ్ కూడా ఎంత మరి సామాన్యుడు ఆది కాండంలో యోసెఫ్ గారిని కూడా మనం చూసుకున్నప్పుడు చూడండి ఆది కాండము ముప్పై ఏడు నాలుగు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అనిను అడగలేకపోయాడు పగ సహోదరు యోసేఫ్ అంటే అలా అన్నారు అందరికీ పగ అంతేకాదు అతన్ని అతడంటే చాలా ఒకలాంటి ద్వేషభావం కూడా ఒక్కోసారి అటువంటివి కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా అయితే ఓర్పుగా దైవ భయముతో దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించాడో మనకు ఒక మోడల్గా ఉన్నాడు మనకు సాక్షి సమూహంగా ఉన్నాడు అతను పట్టుకొని గుంటలో పడేశాడు మనకు తెలిసి సమాచారం తెలుసుకుని వెళ్ళి ఆ నాన్న చెప్తున్నాడు అని చెప్పేసి ఈయన ఏమైనా సరే తీసేసేయాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి అతను పట్టుకొని ఒక గుంటలో వేసేసారు పొలంలో అక్కడ మందనం వేపుకుంటూ మరి అన్నయ్య అన్నయ్యలకి దగ్గరికి ఎంతో ప్రేమతో వెళ్ళే వాడిని ఆయన పట్టుకొని గుంటలో పడేసేసారు చూడండి ఎంత ఘోరం కదా అందరూ ఒక్క రక్తం పెడలే కదా ఒక తండ్రి పిల్లలే కదా అయినా సరే చూడండి ఎంత ద్వేషము మనం కూడా ఏ స్క్రీస్తు ఒక్క రక్తంలో కొనబడిన వారమే కానీ ఏంటంటే ఒకలాంటి ద్వేషం సోదరులే ఏదో కీడు చేయడానికి ప్రయత్నిస్తారు వాక్యానుసారంగా అలా చేయొచ్చా చేయకూడదు కానీ మనకి శత్రువు సాధారణ ఏదో రకంగా మన జీవితాలను డిస్టర్బ్ చేయడానికి నెమ్మదిగా ఉండకుండా చేయడానికి ఎవరు సొంత వాళ్ళని లేపి ఏదో కూడా చేస్తారు ఇంత దేవుని సేవలు మరి పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు మా సొంత వారు మమ్మల్ని మమ్మల్ని అభిమానించలా ఎంతోమంది ద్వేషించారు ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడారు ఎంతో మంది నెగిటివ్గా మాట్లాడారు ఆయనను అంద దేవుని యొక్క కృపా దయాహస్తం తోడుగా ఈ రోజు వరకు మమ్మల్ని నడిపిస్తాం ఏమిటేటి వాళ్ళ మన దేవుని నమ్ముకున్నంత మాత్రం మనల్ని ఏం దండలేసి అంతే వాసులు ఈ లోకంలో మనల్ని సన్మానించరు లోకం మిమ్మల్ని ద్వేషించును అంటున్నాడు ఇంకోసారి ఏమిటే నన్ను ద్వేషించింది మీరు కంగారు పడి నన్నే ద్వేషించింది మిమ్మల్ని ద్వేషించడంలో విశేషం ఏముంది ఆయన ఈ లోకానికి దేవాది దేవుడిగా సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటేనే ఆయనే ద్వేషించింది ఆయన విడ్లమైన మనల్ని ఎందుకు ద్వేషించుతాం అలాగే ఈ యోసేపుని కూడా ద్వేషిస్తున్నారు ద్వేషంతో కపటంతో అసూయతో ఆ గుంటలో పడేస్తారు అయితే ఎంత ఉన్నా కానీ ఇతను యోసేపు దేవునికి భయపెట్టింది దేవుని దృష్టిలో ఉన్నాడు దేవునికి అనుదృష్టి సంచారం చేస్తున్న ఆయన చూస్తూ ఉన్నారు ఇంత పరిస్థితి జరుగుతుంది మా వాడికి అని చెప్పేసి దేవుడు గమనించుకుంటా ఉంటాడు ప్రిమింట వాళ్ళ మనకి ఎంత ద్వేషించినా మనకేది నష్టం చేయాలని చూసినా మన దేవుడు మన పక్షాన ఉంటాడు దేవుడిని పక్షాన్ని ఉండగా మీకు ఈరోజు ఎవరు అంటాడు దేవుని వాక్యం ఏంటి దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నా నాకేంటి అవమానం నాకేంటి నన్నే ఇలా చేస్తారేంటి నన్నే ఇలా అంటారేంటి చూడు దేవుని బిడ్డ నమ్ముకున్న బిడ్డలు ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతగా ప్రేమించరు ఏదో ఒకటి ద్వేషిస్తూ ఉంటారు ఏదో ఒకటి మాటలు అంటూ ఉంటారు ఉంటారు కానీ మనం దేవుని ప్రేమనే మనం చూపించు కానీ మన దేవుడు మనతో ఉన్నాడు పైకి లేపుతాడు ఉన్నత స్థితిలో మనల్ని తీసుకుని వెళ్తాడు ఎక్కడైనా దేవుని హస్తం మనతో ఉంది కాబట్టి దేవుడు మనల్ని పైకి లేపుతాడు ముందుకు నడిపిస్తాడు కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళ పనులయ్యే వాళ్ళు చేసుకుంటారు కానీ మనం విశ్వాసంతోనే ఉండాలి ఏంటి ఇలా జరుగుతుందని కలవరపడకూడదు ఏసేపుడు అక్కడ కలవరపడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలివైన వాడుగా మరి జ్ఞానవంతుడిగా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు తోడుగా ఉండి అతను ముందుకు తీసుకుని వెళ్ళటం అతను చేయునదంత సఫలమగునట్లుగా ముప్పై తొమ్మిది రెండులో యహోవా ఏసేపునకు తోడయి కనుక అతడు వర్దిల్చు తన యజమానుడిగా ఆయుప్తిని వింటా ఉండేను యహోవా అతనికి తోడై ఉండేనని అతడు చేసినదంతా అతని చేతిలో యహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూసినప్పుడు ఇక్కడ దేవుడు వర్ధిలేటట్టుగా చేశాడు ఆ తర్వాత అత దేవుడు తోడై ఉండడం వల్ల వర్ధిల్లుతూ ఉన్నాడు ఇవంతా కూడా ఆ యజమాని గారు చూస్తూ ఉన్నాడు యహోవ ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉంది తన బట్టి మనల్ని బట్టి ఇతరులను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు ఒకసారి నోబెల్ కాలేజీలో మా వారు విజయ్ కుమార్ గారు లెక్చరర్గా ఉంటున్నప్పుడు ఇంకా తొమ్మిది మంది అక్కడ ఆ పోస్ట్లో ఉన్నారు మీకేం అవకాశం లేదు మీరు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయిండి అసలు విజయకుమార్ని ఎవరు తీసుకుంటారు అని చెప్పేశాను ఎందుకంటే మాకు అక్కడ ఎవరు లేరు మా దేవుడు ఒక్కడే మాకు ప్రేయర్ చేసుకుంటున్నాను విశ్వాసంతో ప్రార్థన విజయ్ కుమార్ గారు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను నేను నీకు తోడుగా ఉన్నాను ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పాను అలాగే దేవుడు గొప్పగా ఇంకా ఒక వన్ వీక్కి ఇంటర్వ్యూలు అనగా వాటన్నిటిని క్యాన్సిల్ చేసేసి శాసనమే మార్చేసి ఉన్న పార్ట్ టైం కోర్సులు అన్నీ ఫుల్ టైం తీసేయండి అండి చూడండి మనల్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మిగిలిన తొమ్మిది మందికి కూడా ఆశీర్వాదం ఇప్పుడు వారు ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు అందరి విశ్వాసంతో మనం ఉంటే దేవుడు ప్రభా ఇక్కడ తెచ్చావు ఇక్కడ మళ్ళీ ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోయి విజయకుమార్ని మీకు మొట్టమొదటి సర్దేసుకోమంటున్నారు ఏంటి అని వద్దు నేను ఉన్నాను కదా ఎప్పుడైతే దేవుడు మనకి తోడిగా ఉంటారో మనల్ని మన వల్ల ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదం తీసుకొస్తాడు అంత గొప్ప కృపా ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడు దేవుని కోసం జీవించడం ప్రత్యేకపోబడి జీవించినప్పుడు ఈ యోసేపు కూడా అలాగ ప్రత్యేకించబడి జీవిస్తుంది తన ఇంట్లో అన్నింటిలో ఆశీర్వాదం వచ్చేస్తారు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం చూశాడో చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విచారణకర్త ముప్పై తొమ్మిదో అధ్యాయం నాలుగో జీనాన్ని కూడా చూసినా ఇంటి మీద అతన్ని విచారణకర్తగా చేస్తున్నావు యోసేపు నువ్వన్నీ చూసుకో చాలా తెలివిగా ఉంటున్నావు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నావు మంచి స్థితి ఉన్నత స్థితి ప్రభు ఇస్తారనుకున్నాం కదా ఇచ్చారు అలాగే మంచిగా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ శోధన ఇచ్చింది మనకు తెలుసు యజమాని గారి భార్య వల్ల మనకు శోధన వచ్చేస్తాను ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో చూసినట్టు ఆ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు నీవు అతని భార్యమైనందు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండిను ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నాను అంత మంచిగా ఉన్నప్పుడు ఈ యొక్క యజమాని భార్య తన మీద సుందరుడైండుట వల్ల దేవుని వాక్యంలో సేపు ముప్పై తొమ్మిది ఆరు ఏసేపు రూపవంతు సుందరుడినయిండును అటు తర్వాత అతని యజమానుని భార్య అతని మీద కన్ను వేశాడు దేవుడు అందం ఇచ్చారు మంచిదే కానీ పవిత్రంగా జీవిస్తాం చాలా మంది అందం అంటే చాలు ఇంకా చాలా విరవేగిపోతా ఉంటారు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నీకు ఎంత అన్న అందం ఉన్నా అది దేవునికి మహిమ కలగాలి దానివల్ల నేను దేవుడి నామానికి అవమానం రాకూడదు ఇంత చూడు యోసేపు మ్యాన్ మరి యజమానుని భార్య కనివేసింది తనతో సైనించమని ఇబ్బంది పెట్టింది అండి ఆయన ఏమంటున్నాడు నిన్ను భార్య కనుక నిన్ను తప్పు అన్నీ నాకు అప్పగించారు యజమాని గారు నువ్వు ఆయనకి భార్య మీద నేను ఇంత దుష్కార్యం ఎట్లా చేస్తాను ఎంత తప్పు నేను ఎలా చేస్తాను అలా ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుని నమ్ముకున్న మీరు మీకు వచ్చేటువంటి శోధనలలో దేవుని కోసం నమ్మకంగా జీవిస్తా ఉన్నారా యోసే మన కుమ్మోడులో మరి ఆ యజమాని గారి భార్య కదా ఉన్నతమైన స్థితిలో ఉంది కదా నాకేంటి అని అనుకోలేదు అక్కడ చూస్తున్న దేవుడు ఉన్నాడు నా దేవునికి వ్యతిరేకంగా ఇంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తాను దేవునికి యజమానికి కూడా తను దేవునికి వ్యతిరేకంగా చేస్తాను నమ్మి అంత అప్పగించాడు కదా ఏమిటంటే వాళ్ళ మీ యజమానుల దగ్గర కూడా చాలా నమ్మకంగా ఉండాలి దేవుని ఎదిగినటువంటి బిడలుగా ఎవ్వరి బిడ్డలుగా ఎవ్వని బిడ్డలుగా ఎవరైనా సరే నమ్మకస్తులుగా ఎవసేపు ఎవరి బిడ్డ కాబట్టి అలా ఉన్నారు మనం ఎవరిమైనా సరే దేవుని నమ్ముకున్న తర్వాత మన యజమానులకి కూడా లోబడి వాక్యానుసారంగా మరి నమ్మకంగా జీవించాలి ఇక్కడ యజమానుడికి తను తప్పు చేయట్లేదు లోటు చేయట్లేదు ఇటు దేవుని దృష్టిలో కూడా ఇంత దుష్కారం ఎట్లా చేస్తాను పన్నెండవ వచనంలో అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది ఎప్పుడైతే పాపం చేయవలసిన పరిస్థితి వస్తుందో ఒక్కోసారి సాధానుడు పాపం చేసే పరిస్థితులంటే సృష్టిస్తాడు ఏం చేస్తాడు దొరికిపోయాడు ఇలాగే వీడిని బంధించాలి అని చెప్పేసి కానీ మనం చాలా జాగ్రత్తగా అనుక్షణము దేవునికి ఇష్టం పారిపోయాడు టైవస పాపానికి దూరంగా పారిపోతున్నావా పాపంతో అడ్జస్ట్ అయిపోయి ఆ పరిస్థితులతో అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ దేవుని అని చెప్పుకొని మళ్ళీ మళ్ళీ అది ఇది కూడా చేస్తున్నావా కానీ యోసేపు చాలా ఊర్చుకున్నాడు ఏంటి తన ఎంత యంగ్ మ్యాన్ అందగాడని చెప్పి రాసి ఉంది అయినా సరే పాపాని దూరంగా పారిపోయాడు ఎప్పుడైతే అలా చేసాడో చూడండి ఆయనే నా మీద ఇచ్చేసాడని చెప్పేసి ఆ వస్త్రాన్ని పట్టుకుని యజమాని గారి చూపించటం ఫారో అప్పుడు చాలా తనని ఇబ్బంది పెట్టడం చెరసాలలో వేయించడం చేయిన దానికి ఎంత చూసారా ఆయన ఆమె చేసి ఆమె మొదలుపెట్టి మిడామే అతన్ని పట్టించింది చేసినట్టుగా తప్పు చేసి కానీ ఒక్కోసారి అలాగే ఉంటాయి మనకి పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి నా తప్పు ఏం లేదండి అసలు నేను ఇలా చేశాను అలా చేశాను మనం ఒకసారి చాలా గింజకుంటాం బాధపడిపోతూ ఉంటాం అవును మనకి యోసేపే ఒక మన పితరులే మనకు మేఘమలే ఆవరించి ఉండి దేవుని వాక్యం వాళ్ళు మరి ఎలాగ ఓర్చుకున్నారో చూడండి పాపం ఇబ్బందులు వస్తాయి యోసే ఏమో అంత పరిశుద్ధంగా జీవించడం ఏంటి ఆమె చేసిన తప్పుకి మళ్ళీ ఆ యజమాని గారికి చెప్పి అలా పారో చెప్పి అలా చేసింది చాలా ఘోరంగా ఆ ఎఫెక్ట్ తను చరసాల్లో వేసేస్తారు జైల్లో వేసేసారు ఇంత మరి తెలిస్తే మరి ఎవరు ఊరుకుంటారా అది నమ్మ నమ్ముతాడు అతను అతను నమ్ముతాడు అది కాదని ఎందుకంటే వైఫ్ చెప్తుంది కదా వస్త్రం కూడా చూపిస్తుందిగా ఇదిగో మళ్ళీ వచ్చినప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏమంటేంటి వాళ్ళారా ఒక్కోసారి మన జీవితంలో కూడా అనుకోని పరిస్థితి అట్లాగే నేను చేయలేదండి అసలు నా అసలు నేను ఎందుకు అలా చేస్తానండి అసలు నేను ఎందుకు చేస్తానంటే ఎవరు నమ్మరు ఎందుకంటే పరిస్థితి యోసేపులాగానే కానీ ఓర్చుకున్నాడు నేను చెప్తాడు బాబా జైల్లో వేసేసారు అక్కడ అక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలే ఎక్కడైనా దేవుడు మనం విడిచిపెట్ట ఎక్కడైనా ఉంటాడు మనతో దేవుడు ఎందుకంటే అంత దయగల దేవుడు అంత ప్రేమగల దేవుడు అని ఓర్చుకోవాలి చూడండి ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగింది రెండేళ్ల తర్వాత జైలుకు వచ్చిన భక్షకారుని వేలాడదీయించిన ఫరో చెప్పగా ఫరో ఇద్దరికి కూడా ఆ రాత్రి కళ వస్తే జైల్లో వాళ్ళిద్దరికీ కూడా భావం చెప్తారు కళల భావం చెప్పగలిగినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు వాళ్ళ ఆత్మలో దేవుల్లో ఎదగాలి మనం దేవుడు రాబోయే సంగతుల గురించి మనకు తెలియజేస్తాను దేవుళ్ళ మనం ముందుకు వెళ్తున్నప్పుడు నా స్నేహితునికి దాచేదన అంటున్నాడు ఒక్కో చోటు అబ్రహాంతో చేసే చెప్పారు పితరులైన వారు మనకు మాదిరిగా మేకంలాగా ఉన్నారని మాట్లాడుకుంటూ వస్తారు కాబట్టి మనం మనం కూడా దేవుని సలహా కనిపెట్టుకున్నప్పుడు ప్రార్థించేసినప్పుడు దేవుని ఆత్మ మనతో ఉండి మనకి రాబో సంగతులు ఇబ్బందికర విషయాలు మరి మనకు తెలియ మంచి విషయాలు కూడా దేవుడు మనకు తెలియజేస్తారు కనిపెట్టుకోవాలి కొంతసేపు ప్రేరు చేసుకోవాలి ఆయన మాట కోసం వెయిట్ చేయాలి మనం ప్రార్థన చేసుకుని వెంటనే లేచిపోతాం లేచిపోకూడదు కనిపెట్టాలి దేవుని సంగతిలో దేవుని సంగతిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు చక్కగా మనకి చూపిస్తారు జరగబోయే సంగతులు రానున్న సంగతులు మనకు తెలియజేస్తారు ఆత్మలో తెలియజేస్తారు దర్శనముల ద్వారా కళల ద్వారా కూడా తెలియజేస్తారు ఒకవేళ రాగబో దుష్ట సంగతులు మనకు తెలియజేస్తున్నారు అనుకో చక్కగా కడుక్కునే కాళ్ళు చేతులు మళ్ళీ మొక్కలని ప్రార్థన చేసుకోవాలి ప్రభావ ఏంటి ఇలా చే ఇలా చూపిస్తావు ఏంటి రావో ఇలాంటి కల వచ్చింది ఏంటి అని మనం కనిపెట్టుకో కనిపెట్టుకోడు నుండి తప్పించి మనం ప్రార్థన చేసుకోవాలి మేలైతే దేవునికి వందనాలు చెల్లించాలి ముందుకు నడప అలాగే ఇక్కడ అంత దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు అయ్యో అసలు దేవుని ఎంత మరి కష్టపడ్డాడే ఇంత అవమానం పొందాడే ఇంత బాధ అనిపిస్తున్నాడే జైల్లో ఉన్నాడే చేయి నేరానికి అక్కడ కూడా చూసారా ఎంత ఆత్మీయంగా ఉన్నాడు మనం చాలాసార్లు ఆత్మీయంగా కుంగిపోతూ ఉంటాం కొంచెం మనకు అనుకున్నాయి అరే అనుకున్నట్టుగా జరగకపోతే ఆ ఇవాళ ప్రార్థన చేసుకో బుద్ధి కావట్లేదమ్మా ఇంట్ అంత డిస్టర్బెన్స్గా ఉంది చాలా డిస్టర్బ్ అయిపోతాం అనమాట యోసాబ్బ నిజంగా అసలు డిస్టర్బ్ అయ్యాడే పాపం చూడండి అంత జైల్లో కూడా చక్కగా దేవా ఇక్కడ నువ్వు నాకు నన్ను చూస్తున్నావు నన్ను ఇక్కడికి అనుకున్నాడేమో కదా కాబట్టి అంత ప్రయత్నం చేసుకోవాలి దేవుని ఆత్మ వచ్చి చక్కగా రాబో విషయాలని తెలిసి వాళ్ళిద్దరు కూడా కళలన్నీ చెప్పినప్పుడు చక్కగా వాళ్ళ గురించి కూడా చెప్పేస్తాడు రేపు నువ్వు వెళ్ళిపోతా మళ్ళీ మూడు రోజుల తర్వాత నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తాడు ఇంకో అతనికి ఏమో నీ ఉద్యోగం తీసేస్తాడు అలాగే రాజుగారు బర్త్డే రోజున వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చక్కగా మరి ఒక అతనికి ఏమి ఇచ్చారు ఒక అతన్ని ఏమని తీసేస్తారు అవన్నీ జరిగినప్పుడు గుర్తు చేసుకో అలాగే ఈ ఈ రాజుగారికి కూడా ఒకళ్ళొచ్చి ఈ పరోకడ వచ్చినప్పుడు మరి ఏడు సంవత్సరాలేమో మంచి బాగా ఉన్న ఆ ప దినాలు వస్తాయి మరి ఏడు సంవత్సరాలు ఏమో చాలా వస్తాయి ఇది అని ఆ కథ అంతా కూడా చక్కగా వివరంగా నాల ఒకటో అధ్యాయంలో ఉంది చదువుకోండి అప్పుడు కంగారు పడతా ఉంటాడు ఎవరు కలబావని చెప్తారంటే ఎవరిసేపు ఉన్నాడని తెలియజేయడం ప్రిమెంట్ వారులారా నువ్వు దేవునితో దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అవును నేను సాక్షిగా ఉంటావు ఇతని వలే దేవుని ఆత్మ గల మనిషిని మనం కనుగొనగలమా అంటున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చిన అంటే దేవుని ఆత్మ ఉంటేనే మనకి ఆ విషయాలు తెలియవా రివీల్ చేయబడు నేను చెప్తాను అన్నప్పుడు యోసేపు ఆ ఫరకు వచ్చిన విషయం అంతా కూడా ఇది ఇది సంగతి ఇది సంగతి ఏంటంటే ఏడు సంవత్సరాలకు మంచి పంట పండుతుంది ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది మంచి పంటలు పండినప్పుడు దాన్ని మీరు సమృద్ధిగా దాయాలి తర్వాత కరువుకాలానికి అది ఉపయోగపడుతుంది చాలా వివరంగా చెప్పాడు ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఓ అయితే ఇతనికే నేను అప్పు చెప్తాను బయటికి తీసుకొచ్చి చూడండి ఏ విధంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఆయన ప్రణాళిక ప్లాన్స్ ఆత్మ ద్వారా కంగారు పడతాం మనం ఓర్పు ఉండదు మనకి వెంటనే జరిగిపోవాలి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి ప్రార్థన చేస్తున్నామ్మా వెయిట్ చేయండమ్మా అమ్మా మ్యారేజ్ల కోసం ఉండండమ్మా ప్రార్థన చేస్తున్నా ఎప్పుడు అమ్మగారు చాలా ఇంట్లో కలారం అయిపోతుంది కంగారు పడిపోతా జాబ్స్ వివాహాలు ఏదైనా సరే కాబట్టి ఇప్పుడు ఏమంటాడు ఓర్చుకోవడం నేర్చుకోవాలి ఓసాప్ గారు ఏం చేశారు ఇక అప్పుడు ఆ విధంగా ఆయనకి విడుదల వచ్చింది ఆ యొక్క అయుక్త రాజ్యంలో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయనకి సమస్తం మళ్ళీ అప్పు చెప్పేశాడు నువ్వే చూడు ఇదంతా నీ వల్లే అవుతుంది జ్ఞానవంతుడివి నీవులే ధ్యాన వివేకములు గల వాడు లేడు కనుక ఎదుగు ఆ రాజ్యం నీకు అప్పగిస్తున్నాను ఈ ఆ పంటలు పండి వాటిని ప్రిజర్వ్ చేయి వాటిని జాగ్రత్త చేయి జ్ఞానం కలవాడివి అని సమస్తం అప్పగించినప్పుడు ప్రేమింటే వాళ్ళ ఎంతో సంతోషంగా మరి ఆయన తీసుకుని కరువు సంవత్సరం రాకముందుసేపుకి ఆ తర్వాత చూసినట్టే చూడండి నలభై ఒకటో అధ్యాయంలో నలభై ఒకటో చూడండి మరియు ఫరో చూడుమో ఐగుప్త దేశ మంత్రి మీద నన్ను నియమించి ఉన్నానని యువసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును ఫరో చేతినున్న ఉంగరం అంట ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి ఎంత గొప్పదేవుడు అండి ఆయన చేతి ఉంగరం తీసి నీకు పెట్టా అంటే నా అధికారాన్ని నీకు అప్ప చెప్తూ ఉన్నాను ప్రేమ సూచికంగా పెట్టు ంట వారు ఎంత ఓుకున్నాడు మనోడు స్టెప్ బై స్టెప్ ఒక్కసారి రాలేదు గుంటలో ఉన్న ఆయనని రోజున ఉన్నతమైన స్థితి దేన్ని బట్టి ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ దేవుని విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడి విడిచిపెట్టాడా అసలు విడిచిపెట్టు నలభై ఐదవ వచ్చినా జఫ్నసా నెహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫొతేఫర్ యొక్క మాత్యాగో ఆసీనతనిచ్చి పెండ్లి చేసిన మ్యారేజ్ కూడా అయిపోయింది మనవాడికి చక్కగా మంచి స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళారు ప్రేమింటి వాళ్ళారా మన జీవితాల్లో కూడా మనకు వచ్చేటువంటి పరీక్షా పరిశోధనలు మనం వేస్తే ప్రభును ప్రభువును ముందు మాదిరిగా చూసుకున్నాం ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో సెలువు మీద కోర్చుకున్నారు గొప్ప కార్యం చేసి ఆయన సమాప్తం చేశారు అదేవిధంగా ఫారు కూడా ఎంతో గోచుకుని ఇస్రాయిల్ జనాంగాన్ని నడిపించడానికి ఒక సాధనంగా ఒక కర్ర ఒకవేళ కర్రలాగా నేను ఉండవచ్చు కానీ సముద్రాన్ని పాయల్ చేయగల శక్తి దానిలో దేవుడు ఇస్తాడు ఒక మేమేం పనికి వస్తామని అని అనుకోవచ్చు మనం దేవుని చేతిలో ఒక కర్రవలే వాడబట్టడానికి ఇష్టపడాలి ఏటి గురించి డిస్క్రేజ్ అవుతుంది మనుషులు ఎన్నో అంటారు ఆ సైన్యం ఎందుకు ఇక్కడ తెచ్చావు అక్కడ సమాధులు ఏమేమి తెచ్చావా ఈ కాకరకాయలు కేకరగాయలు ఎన్నో అన్నారు కానీ యూస్ కూడా తన జీవితంలో మంచిగా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప స్థితిని అలాగే మన జీవితాల్లో కూడా ఆ ఓర్పుని కలిగి ఈ ఆత్మీయ జీవితంలో ప్రభు చెరే వరకు కూడా నమ్మకముగా కొనసాగుటకు కృపదాయి చేనుగాక ఆమె ప్రార్థించుకున్నాను ప్రేమగల తండ్రి మా ప్రేమైన ప్రభా నిఘానామనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అవును తండ్రి ప్రభావర్పుని గురించి మాట్లాడుతూ వచ్చారు మీరెలా వచ్చుకొని మీ యొక్క తండ్రి కార్యము నెరవేర్చారు ప్రభాని స్తోత్రాలు అదేవిధంగా మోషే కూడా ఎంతో ఓర్చుకుని స్రాయిల జనాంగాన్ని నడిపించి ఎర్ర సముద్రమును పాలు చేయడానికి సాధనంగా వాడబడ్డాడు నాయన మీకు స్తోత్రాలు తండ్రి అదే బాప్ర యోసేప్ కూడా ఎంతో ఓర్చుకుని బ్రహ్మాని గుంటల నుండి సింహాసనం మీదకి తీసుకొని రావడానికి సాధనంగా నిలబడ్డాడు బ్రహ్పానికి వందనాలు స్తోత్రాలు మాకును మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఓర్పును సహనాన్ని మాకు దాయిచ్చేయండి నీ లక్షణమైన ఓర్పుని గురించి ఏదైనా ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయం పెట్టి వందనములు చెల్లిస్తూ ప్రభు మేము కూడా అటు ఓర్పు కలిగి నువ్వు వచ్చినప్పుడు ప్రభు యోగ్యంగా నీ నిలబడటానికి సహాయం చేసి మహిం పొందుమని ఏస్తు నామలో ప్రార్థించేస్తూ తిరించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్